వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను దీక్షా సిద్ధ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ తో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజు లేటెస్ట్ సినిమా అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఆదిపురుష్ టీజర్ పై ఆగరి ట్రోల్స్, ఆసక్తికర కామెంట్స్ చేసిన డైరెక్టర్. మరి ఈ సినిమా అప్డేట్స్ లోకి కలుపుదాం. వచ్చే ఏడాది జనవరి 12న విడుదలయ్యే ఆదిపురి సినిమాపై స్టే విధించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాముడి హనుమంతుడి పాత్రను తప్పుగా చిత్రీకరించారని పిటిషన్లో పేర్కొన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ ప్రభాస్ రాముడిగా, సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తున్నారు. మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులను స్పెషల్ ట్రీట్ అందిస్తూ అయోధ్యలోని సరయు నది తీరాన ఆదిపురుష్ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుండగా ఫ్యాన్స్ ఈ టీజర్ను నిరాశపరిచారని చెప్పుకోవాలి. ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ లుక్ విషయంలో చాలా విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా ఏ ఫిక్స్ ఎక్కువైందని, టీజర్ అస్సలు బాగలేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అభిమానులు మాత్రమే కాదండి, సినీ ప్రేమికులు కూడా టీజర్పై విమర్శలు చేశారు. ఈ మూవీ టీజర్పై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు డైరెక్టర్ ఓం రౌత్. సోషల్ మీడియాలో వస్తున్న ఫీడ్బ్యాక్ని గమనించి ప్రజలు ఊహించినట్లుగానే సినిమా ఉండబోతుందని, మాపై నమ్మకం ఉంచాలని కోరారు డైరెక్టర్. ఆదివారం ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓం రౌత్ మాట్లాడుతూ ప్రస్తుతం ఆదిపురుష్ టీజర్పై వస్తున్న కమెంట్స్ను స్పందిస్తూ, ప్రతి ఒక్కరు చెప్పిన విషయాన్ని మేము నోట్ చేసుకుంటున్నాము, మాపై నమ్మకం ఉంచండి, ప్రేక్షకులు మాత్రమే మాకు సుప్రీం, ఈ జనవరి 12న విడుదలయ్యే సినిమా మిమ్మల్ని నిరాశపరచదంటూ నేను హామీ ఇస్తున్నాను అంటున్నారు డైరెక్టర్ ఓం రౌత్. మా యూనిట్పై నమ్మకం ఉంచండి అంటూ చెప్పుకొచ్చారు. టీజర్ కేవలం 95 సెకండ్స్ మాత్రమే. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రేక్షకులు ఇచ్చే పాయింట్లను మేము నోట్ చేసుకుంటూ ఎటువంటి మిస్టేక్ రాకుండా సినిమాను కరెక్ట్గా అందిస్తాము అంటూ మాటిచ్చారు. పవిత్రమైన రామాయణం బిగ్ స్క్రీన్ వినోదాన్ని ప్రేక్షకులకు తప్పక అర్థం చేసుకోకుండా, ఇది కేవలం మా కోసమే కాదు మన అందరి కోసం అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చారు ఆ ఇంటర్వ్యూలో.